అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు అది నిలబెట్టుకోకపోగా కొత్త ఇబ్బందుల్లోకి నెడుతున్నారు వారి జీతాల నుంచి మినహాయించిన డబ్బుల్ని సైతం ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడేసుకుంటోంది ప్రభుత్వం ప్రతి నెల సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం నగదు మినహాయిస్తోంది దీనికి ప్రభుత్వ వాటా మరో పది శాతం కలిపి శాశ్వత పదవీ విరమణ ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది అయితే గత పదకొండు నెలలుగా ఈ సొమ్ములు ప్రాన్ ఖాతాల్లో జమ కావటం లేదు పది శాతం లోపు ఉద్యోగులకు మాత్రమే గతేడాది ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన నగదు జమైనట్లు ఉద్యోగులు చెబుతున్నారు ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే సొమ్ము నూట ఇరవై కోట్లు ఉండగా ఇచ్చే వాటా మరో నూట ఇరవై కోట్లు కలిపి మొత్తం రెండు వందల నలభై కోట్లు ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది అయితే పదకొండు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన పదమూడు వందల ఇరవై కోట్లే ప్రభుత్వం వాడేసుకుంది అంటే రెండు వాటాలు కలిపి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు ప్రాన్ ఖాతాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తుందో తెలియటం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిపిఎస్ సొమ్ము పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించడం లేదు బకాయిలు ఇవ్వకుండానే వాటిపై వచ్చే ఆదాయ పన్ను మాత్రం మినహాయించుకోవడం విశేషం పీఆర్సీ కన్నా ముందు ఇవ్వాల్సిన బకాయిలే తొమ్మిది వందల అరవై కోట్లు ఉన్నాయి వీటిలో తొంభై శాతం ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంది మరో పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయాలి ఈ చర్యలతో తమ పదవీ విరమణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఉద్యోగులు వాపోతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా పద్నాలుగు శాతానికి పెంచాలని కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటం వల్ల ఉద్యోగులు ప్రతి నెల నాలుగు శాతం నష్టపోతున్నారు మరోవైపు సచివాలయ ఉద్యోగుల్లో రెగ్యులరైజ్ అయిన తొంభై ఆరు వేల మంది వేతనాల నుంచి సిపిఎస్ కోసం ప్రభుత్వం నగదు మినహాయిస్తోంది ఒక్కో ఉద్యోగి నుంచి రెండు వేల ఏడు వందలు మినహాయిస్తున్నా ఆ సొమ్ము ప్రాన్ ఖాతాలో జమ కావటం లేదని ఉద్యోగులు తెలిపారు సిపిఎస్ కింద తీసుకున్న సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు